శ్రీగురుభ్యో నమః శుభంభ్యాతు. మేషరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మేషరాశి నుండి మనం అబ్జర్వ్ చేస్తే, మేషరాశి నుండి చూసుకుంటే మనకి ఏంటంటే గురువు యొక్క స్థానం ఎలా ఉంది, అదేవిధంగా రాహుకేతు ఏ ప్రదేశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరుగుతుంది. సో ఇందులోకి వచ్చినప్పుడు అంటే మేషరాశికి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే రాజ్యంలో కుజుడు స్థిరంగా అక్టోబర్ వరకు ఉండడానికి అవకాశం ఉంది. రాజ్యంలో ఎప్పుడైతే కుజుడు అక్టోబర్ వరకు ఉన్నాడో రాజ్యస్థానం బాగుంటుంది, అంటే ఉద్యోగ ప్రదేశం చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అనే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాలు చేసేవాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో కొంచెం ఉన్నతమైన సాధించడానికి మరీ అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. తర్వాత ఇది కాకుండా ఇండస్ట్రీస్లో, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, రాజకీయ రంగంలో అనుకోండి, వాటిలో కూడా ఒక స్థిరమైన స్థితి, అంటే ఒక స్థిరమైన ప్రభుత్వం అనుకోండి, స్థిరమైన స్థితి ఏర్పడడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇవి కాకుండా వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం మేషరాశి వారికి కనబడుతుంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కటి మార్క్స్ రావడం, సక్సెస్ఫుల్ అవ్వడము అనేది బాగా కనబడే అవకాశం ఉంటుంది. మేషరాశిలో మనం చూసుకుంటే దూర ప్రయాణాల్లో సఫలీకృతం అవ్వడము, బంధువులతో మిత్రులతో చేసే ప్రయత్నాలలో ఆనందకరమైన శుభార్తలు కలవడము, శుభకార్యాలు చేయడం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవడం, ఇటువంటివన్నీ బాగా కనబడే అవకాశం ఉంది. ఈ మేషరాశి వారు చేయవలసిన మొట్టమొదటి పరిగణన చెప్పుకోవడం ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే మొట్టమొదటి 15 రోజుల్లో మాత్రము మేషరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం, ఒకసారి పాదంతో అభిషేకం చేసుకోవడం కొంచెం అవసరం ఉంటుంది. ఎందుకంటే కుజుడు రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యంలో ఉన్న కుజుడు కేతువుతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం చంచల మనస్తత్వంతో స్థల మార్పులు, స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోండి, చక్ర ఫలితాలు వచ్చే మార్గం కనబడుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందండి.